ఓకే షర్టు టీషర్ట్ ఓన్లీ డ్రెస్ మాత్రమే కోయిన్సిడెంట్గా మ్యాచ్ అయ్యిండొచ్చు. అది ఒక కాస్ట్యూమ్ డిజైనర్ కాల్. ఏదో ఒక ఫ్యాన్సీ డ్రెస్ వేయాలన్నప్పుడు అది ఆయనకు నచ్చిండొచ్చాము. రాంబాబు శ్యాంబాబు అయినప్పుడు అది ఆ పేరు ఎవరు పెట్టారు సార్? ఏదండి ఆ క్యారెక్టర్కి శ్యాంబాబు అని? అంటే కాస్ట్యూమర్కి వచ్చేసి ఆ డ్రెస్ నచ్చు. శ్యాంబాబుకి రాంబాబుకి సంబంధం ఏంటండి? నా పేరు అంటే శ్యాంబాబు అనేది ఒక నేమ్. నా క్యారెక్టర్ పెట్టారు అంటున్నారు ఆయన. క్యారెక్టర్ నేమ్ శ్యాంబాబు, దాన్ని యాక్ట్ చేసిన యాక్టర్ పృథ్వీ. దాన్ని క్లారిఫై చేస్తాం కదా, మీరు కాదండి అది అని. మొత్తానికి చాలా క్లియర్ గా చెప్పినాను నేను 2 డేస్ బ్యాక్. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు అని క్లియర్ గా చెప్తున్నాను. నేను చెప్పినాను, సాయిధరమ్ తేజ్ గారు చెప్పినారు. ఇందాక మీ దగ్గర కూర్చున్నప్పుడే ఆయన విజయవాడలోనే ఇక్కడ టూర్లో ఉన్నప్పుడు మాట్లాడింది కూడా విన్నాను. సో యాజ్ ఎ ప్రొడక్షన్ వీఆర్ వెరీ క్లియర్, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. దీన్ని పొలిటిసైజ్ చేస్తే ఎవరు మైలేజ్ వాళ్ళది చేసుకొని ఉంటారా? మరి ఏం చేస్తాం, మనకు మంచిదే కదా. అంటే ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు కదా రాంబాబు గారితో. ఏం చేయాలండి ఫుల్ స్టాప్? అండి మీ హీరో విజయవాడలోనే ఉన్నాడు, రాంబాబు కూడా విజయవాడలోనే ఉన్నాడు, ఎందుకు మాట్లాడతారండి? మమ్మల్ని డైరెక్ట్ అడిగితే విల్ బి హ్యాపీ టు ఆన్సర్. చెప్పాల్సిన అవసరం మీడియా ద్వారా చెప్తే మీడియా ద్వారా ఆన్సర్ చేస్తున్నాము. ఈ వివాదం అనేది ఊహించినట్టుగానే ఉంది, మీరు చూడబోతా ఉంటే చెప్పేదంతా కూడా. ఎందుకు చెప్తాము? మేము ఊహించలేదండి. ప్రపంచంలో ఎవరు ఏదన్నా అనుకోవచ్చు. నేను వెళ్ళి అందరికీ క్లారిఫై చేయడం వీలవుతుంది అంటారా? రేపు ఒక 100 మంది ప్రెస్ మీట్ పెట్టి ఒక్కో క్యారెక్టర్ని కంపేర్ చేసుకోవచ్చు. దాని అర్థం నేను వెళ్ళి ఆ 100 మందికి కాల్ చేసి చెప్తానంటే కుదరదు. సినిమా చూసిన లక్షల మంది రకరకాలుగా అనుకుంటారు. కరెక్ట్. ఆ రకరకాలుగా అనుకునే వాళ్ళకి మీరు వివరించాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ఆయన ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే ఉన్నారు, సీనియర్ గా ఉన్నారు. హౌ డస్ ఇట్ మ్యాటర్ అండి? ఎమ్మెల్యే అయినా ప్రేక్షకుడైనా హాల్ట్ అయినా ఎనీ పర్సన్ కి మనం అది దానిలో నిజాయితీ ఉందంటే వెళ్ళి క్లారిఫై చేయాలా. ఇక్కడ లేదని అనుకుంటున్నాను నేను.